ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ చూడండి కిందన ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ చూసారా? ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ అనేది దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సపోజ్ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకోండి, అంటే ఏదైనా హాలిడేస్ అప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదైనా తిరగడానికి, ఏదైనా ఒక మంచి ప్లేసెస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఫ్యామిలీతో గట్టా, అటువంటప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. అలాగే కాదు, ఇంకా వేరే పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరే, అంటే మనకి చుట్టుపక్కల ఏ ఏరియా మనం ఉన్న ప్లేస్ నుంచి దగ్గరలో ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఎవరి మీద డిపెండ్ అవసరం లేదనమాట. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సపోజ్ మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏటేటి ఉన్నాయి, మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలియదు కదా. అప్పుడు మనం ఎవరినో ఒక హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరిని అడగవలసి ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకు కావాల్సింది ఏదైనా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని అడిగేసి మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ అలాగా అడగవసరం లేదు, జస్ట్ మనం ఎక్కడైతే ఉంటామో ఆ ప్లేస్ నుంచి, ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశారనుకోండి, తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత లేటెస్ట్ ఇన్ ద ఏరియా అనేసి ఈ విధంగా వస్తుంటుంది. ఇది పట్టుకొని ఇలా పైకి లాగారనుకోండి, ఇలా లాగితే ఇక్కడ మనకి దగ్గరలో మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి దగ్గరలో ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ప్లేసెస్ అనేవి చూపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ అనే దీని మీద ట్యాప్ చేశాను కదా, ఇక్కడ చూడండి నాకు ప్లేసెస్లో మనకి నాకైతే ఇక్కడ రుషికొండ బీచ్ చూపిస్తుంది, తర్వాత రెండోది రామకృష్ణ బీచ్, తర్వాత శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం, తర్వాత యారాడ బీచ్. అంటే ఇప్పుడు నేను నాకు దగ్గరలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది చూసారా. తర్వాత ఇలాగ హారిజంటల్గా స్క్రోల్ చేసినట్లయితే చూడండి, జూ ఇక్కడ జూ కూడా చూపిస్తుంది చూసారా. జూ అయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి. ఇలా స్క్రోల్ చేస్తే ఇలాగ లెఫ్ట్కి ఇలాగ అక్కడ దగ్గరలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మంచివి, చూడవలసిన ప్లేసెస్ అనేవి అన్నీ చూపిస్తుంది అనమాట. చూడండి కైలాస్ గారి చూపిస్తుంది. ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రా చూడాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సీ ఆల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇంకా ఎక్స్ట్రా ప్లేసెస్ అనేవి మనకు చూపిస్తుంటుంది అనమాట. ఈ పైన మామూలుగా డిఫాల్ట్గా చూపిస్తుంటుంది, ఇంకా 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 ఎక్కువ ఉంటాయి కానీ అవి కూడా చూడాలనుకున్నట్లయితే సీ ఆల్ అనే దీని మీద ట్యాప్ చేస్తే మీకు వేరే ప్లేసెస్ అనేవి కూడా చూపిస్తుంటుంది అనమాట. తర్వాత ఇంకా అలా మళ్ళీ పైకి ఎలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, హోటల్స్ నియర్ బై అని చూపిస్తుంది సరే. అంటే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి ఏ హోటల్స్ దగ్గరలో ఉన్నాయి అనేది చూపిస్తుంది, ఆ హోటల్ రేటింగ్ అవన్నీ కూడా చూపిస్తుంది చూసారా. అలాగే మీరు ఉన్న ప్లేస్ నుంచి మీకు దగ్గరలో హోటల్స్ కానీ ఏమైనా ఉంటే మీకు ఇలా చూపిస్తుంటుంది అనమాట. చూడండి ఫస్ట్ చూడండి హోటల్ చూడండి, 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది నాకు. తర్వాత ఇలా జరిపినట్లయితే లెఫ్ట్కి ఇది 6 కిలోమీటర్, తర్వాత హోటల్ లక్ష్మీ గ్రాండ్ ఇది 6 కిలోమీటర్ మొత్తం. ఇలా మళ్ళీ ఇందులో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చూడాలనుకున్నట్లయితే, ఇవి కాకుండా ఇంకా వేరే చూడాలనుకున్నట్లయితే ఇక్కడ సీ మోర్ అని ఉందిక, దీని మీద ట్యాప్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇంకా చాలా వస్తాయి అనమాట. మీకు ఇందులో మీకు నచ్చింది, మీకు అవసరమైనది ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఎవరిని అడగవసరం లేదు, అడ్రస్ కూడా అడగవసరం లేదు. సపోజ్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను, హోటల్ ఎస్ఎం ప్యారడైజ్. చూడండి దీని మీద క్లిక్ చేస్తే చూస్తారు దాని డీటెయిల్స్ అనేది వచ్చింది, హోటల్ రేటింగ్, ఎంత టైంలో వెళ్ళొచ్చు అని వచ్చింది, డైరెక్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. మనం దీంతో మ్యాప్ ద్వారా వెళ్ళాలని స్టార్ట్ అనేది దీని మీద ట్యాప్ చేసి మనం ఈ ఏరియాకి అనేది చేరుకోవచ్చు అనమాట. మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంచుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రతిదానికి డీటెయిల్స్ అనేవి ఉంటాయి, మనకు కావాలంటే ఎవరి సహాయం తీసుకోకుండా డైరెక్ట్గా మనమే అక్కడికి వెళ్ళొచ్చు, మన దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్ని తెలుసుకుంటే ఏదైనా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా ఉంటాయి, తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, అంటే మనకి రీసెంట్గా అక్కడ ఎవరైనా ఎక్కువగా విజిట్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఇందులో మీకు చూసుకోవచ్చు మీకు కావాల్సిన ప్లేస్ అనేది, ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఇది టెంపుల్ పార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి డైరెక్షన్ అని చూపిస్తుంది, చూడండి నాకు 4.9 కిలోమీటర్ దూరంలో చూపిస్తుంది. ఇలా ఎక్కువగా విజిట్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి రికమెండ్ చేస్తుంది అనమాట ఈ ఎక్స్ప్లోర్ అనే దీని మీద ట్యాప్ చేసినట్లయితే. చాలా ఉంటాయి ఇంకా ఇలా జరుపుతుంటే, చాలా హోటల్స్ మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ చూపిస్తుంటుంది చూసారు. ఇది మనకి ఈ విధంగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎక్కడ ఏ ప్లేస్ కావాలన్నా మనకి చుట్టుపక్కల ఉన్న అంటే బాగా విజిట్ ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేసెస్ వాటి రేటింగ్ అన్నీ మనకు చూపిస్తుంటుంది అనమాట. అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ మనం తిరగడానికి వెళ్ళేటప్పుడు కూడా మనకి అన్ని ప్లేసెస్లు మనకు తెలియదు కదా, అటువంటిప్పుడు మనం ఎక్స్ప్లోర్ అనే దీని మీద ట్యాప్ చేస్తే మన దగ్గరలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మనకు నచ్చిన ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకు ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.